బహుజన్ సమాజ్ పార్టీ ఏర్పాటు చేసిన ఆ గ్రౌండ్లోనే ఒక వారం రోజులకు ముందు డిఎస్పి ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసింది 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 ఇద్దరు అంబేద్కరు కాన్సీరామ్ ఆలోచనతో పనిచేస్తున్న వాళ్ళే ఇద్దరు బహుజనుల గురించి మాట్లాడుతున్న వాళ్ళే మరి ఇద్దరు ఒక పాయింట్ దగ్గర కలవడము లేదా పొత్తులో ఎందుకంటే వాళ్ళు కూడా ఒక పార్టీ అన్నారు మన పార్టీ కూడా అనౌన్స్ చేశారు వాళ్ళు మరి మీ సమీకరణ ఏమిటి మీరు చాలా అన్యాయం మీరు ఒక నలభై సంవత్సరాల వయసుండి ఒక రాష్ట్రాన్ని నాలుగు సంవత్సరాలు నాలుగు సార్లు పాలించిన ఒక జాతీయ పార్టీని ఒక చిన్న కుల సంస్థగా స్టార్ట్ అయ్యి ఇప్పుడే ఇప్పుడే నిన్నగాక మొన్న పార్టీ పెట్టినమని ప్రకటించుకున్న ఒక చిన్న సంస్థను కంపేర్ చేస్తున్నారు అన్నయ్య నలభై సంవత్సరాల ప్రస్థానం ఉండి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిని చేసిన పార్టీని ఇప్పటి వరకు రెండు వేల ఓట్లు కూడా తెచ్చుకోలేని పార్టీని మీరు ఒక ఆర్గనైజేషన్ మీరు రెండింటినీ కంపేర్ చేస్తారు కలిస్తే మీరు బలం వస్తుంది రెండు వేలు ప్లస్ నాలుగు ఆరు వేలు కలవాలన్నది నేను నేను ఎప్పుడు నేను ఒక రాజకీయ నాయకుడిగా ఎప్పుడు కూడా ఓట్లు చీల చీలాలని అనుకో నేను కలవాలని అనుకో సార్ పాలసీ ఒకటే కదా మీది పాలసీ ఒక పాలసీ ఒకటి బా అందుకరకే నేను చెప్తున్నాను కదా భావసారూప్యత ఉన్న అన్ని పార్టీలు కూడా దయచేసి రాండి మీరు మీకేమైనా ఇబ్బంది అయితే నేనే మీ దగ్గరికి వస్తాను నేను విశారదన్ గారిని కలిశానండి నేను మందకృష్ణ గారిని కలిసిన ఆర్ కృష్ణ గారిని కలిసిన చాలామందిని కలుస్తూనే ఉన్నా వాళ్ళందరూ కూడా కొంతమంది పాజిటివ్ ఉన్నారు కొంతమంది వాళ్ళు కుంపటి పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సో ఇట్స్ అప్ టు దెమ్